ఆలయాలు తెరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందుకు ఆలయ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఆలయాలు తెరిచి ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటామని అర్చకులు తెలిపారు. రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆలయాలు మూసివేయడం జరిగిందని, రోజు స్వామివారికి భక్తులు లేకుండా అర్చకులే పూజలు నిర్వహించడం జరుగుతుందని, కొందరు పూజారులు కుటుంబాలు ఆలయాలని నమ్ముకుని ఉన్నాయని అన్నారు. అయితే ఆలయాలు తెరిస్తే గనుక భక్తులు భౌతిక దూరం అలాగే మాస్కులు ధరించి దర్శనం చేసుకునే విధంగా ఆలయ అర్చకులు అధికారుల తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అన్నిటికీ సడలింపు ప్రకటించిందని, చివరికి మద్యం షాపులు కూడా తెరవడం జరిగిందని, ఆలయాలు ప్రారంభిస్తే గుడికి వచ్చే భక్తులు అర్చకులకు అధికారులకు సహకరించి భౌతిక దూరం మాస్కు తప్పకుండా ధరించి దైవ దర్శనం చేసుకోవాలని అర్చకులు కోరుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మేము భక్తులను అనుమతించడం లేదు. మేమే రోజువారీగా పూజలు చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత భక్తులకు దర్శనం ఇస్తూ వాళ్ళు కూడా భౌతిక దూరం పాటిస్తూ మాకు కూడా సహకరించగలరు. మేము కూడా భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తాము. వైరస్ ఇంకా పోలేదు కాబట్టి అది నియంత్రణ అయ్యే వరకు భక్తులు భౌతిక దూరం పాటించాలని కోరుచున్నాము. సూపర్.